Welcome to Prime 9 Entertainment. రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన శేఖర్ గత శుక్రవారం విడుదలైంది అయితే ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే ఈ వివాదంలో జీవిత రాజశేఖర్ శేఖర్ చిత్ర బృందం సభ్యులకి అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్లు తెలుస్తోంది శేఖర్ సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకి ఆటంకం కలిగించారు అయితే కోర్టు సినిమా ప్రదర్శనకి ఎటువంటి అభ్యంతరం తెలపలేదు శేఖర్ సినిమాని నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు జీవితా రాజశేఖర్ నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడించనున్నారు